రాజధాని ప్రాంతం, అసలు రాజధాని అనేది నిర్మించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో రాయలసీమలో జనం వచ్చినంత మాత్రం గుంటూరు కృష్ణ ఏరియాలో అసలు జనం కూడా రారని చెప్పేసి అన్నారు. అలాంటిది మేమంతా సిద్ధం బస్సు యాత్రకి, అసలు జగన్కి గుంటూరు ఏరియాలో బ్రహ్మరథం పట్టారు. ఏమండి ఈ మొత్తం చెప్పే ఈ మొత్తము వాస్తవాలు అన్న వాస్తవాలు అనేది జనాలకు మొత్తానికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కేవలము బురద జల్లటానికి తప్ప వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంతంలో జనాలు ఎలా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా జయజయలు పడుతున్నారు. ఏంటంటే వాళ్ళు కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి బురద జల్లటానికి అమరావతి అని అదని ఇదని వాళ్ళ భూములు అన్నీ అమరావతిలో ప్రతి వాళ్ళకు కూడా మంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతవరకు చేయాలనేది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు, రాజధాని ప్రాంతం అంటే రాజధాని వాళ్లకు ఏ రాజధానికి ఏం అన్యాయం జరిగింది. ఇప్పుడు మూడు రాజధానులు అనటం తప్ప ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, ఒక తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు తండ్రి అనేవాడు ఆ ముగ్గురికి ఒకలాగా చూడాలనే భావనలో ఉంటుంది. ఒక తమ్ముడికి ఒక కొడుక్కే అంత ఇవ్వాలనేది లేదు కదా. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులుగా నిర్మించడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పద్ధతి ఒకటే కానీ వీళ్ళు కేవలం ఏంటంటే చెప్పాలని చేయాలని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆదరణ చూసి ఓర్చుకోలేక వీళ్ళు చెబుతున్నారే తప్ప వాస్తవాలు ఏమి లేవండి. అవి ఏంటంటే ఒక ప్రాంతానికి రెచ్చగొట్టడం తప్ప. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు ఏం తప్పు చేశారండి? రాయలసీమ వాళ్ళకు మాకు రాజధాని కావద్దా, వాళ్ళకు కావాలని అనరా? అంటే విశాఖపట్నం వాళ్ళకు కావాలని అనరా? ఒక పక్కే న్యాయం చేయాలని ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు, ఆస్తి మొత్తం ఒక కొడుకే పెడతాడా, ముగ్గురికి ఈడా? అంటే అట్లాగే మూడు ప్రాంతాలకు మూడు న్యాయం చేస్తే వీళ్ళకు తప్పు జరిగింది ఏంది? ఇప్పుడు ఒక తండ్రికి ఆస్తి, మేము కన్న కొడుక్కి ఆస్తి ఉన్నది, ఒక కొడుక్కే ఇస్తున్నామా, మూడు కొడుకులు పెడుతున్నామా? మూడు పక్క రాజధానులు చేయటం తప్పేంది? అంటే వీళ్ళు కేవలము జగన్మోహన్ రెడ్డికి ఆదరణ వస్తుంది, చెందుతుంది, పేరు వస్తుంది, ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన జనాలు ఎక్కబోతున్నాడనే భావంతో ఆ ఈక్షతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కానీ అవి వాస్తవాలు కాదండి. రాజధాని ప్రాంతంలో కూడా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, రాజధాని ప్రాంతంలో కూడా చాలా హ్యాపీగా ఇప్పుడు ఆర్కే ఉన్నారండి రామకృష్ణారెడ్డి గారు. మరి ఆయన ఎట్లా గెలిచాడండి రాజధాని ప్రాంతంలో? ఆయన అన్యాయం చేస్తే ఆయన గెలవడు కదా. వాస్తవాలు ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఏంటంటే ఇది కేవలము ఒక రాజకీయ కుట్ర లాంటిది తప్ప అక్కడ వాస్తవాలు ఏం లేదు. రాజధాని ప్రాంతం ఉందా, తూళ్ళూరు ఉంది, అవి మొత్తం ఏరియా బాగా ఉంది, బాగా వాళ్ళు జనాలు ఉన్నారు, హ్యాపీగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చేస్తున్నారు. ఇంకా ఎంతవరకు చేయాలి అంటే వీళ్ళు చెబితేనే చేస్తారా? అంటే వీళ్ళు అంతవరకైనా రాజధాని, ఇంకా జనాలు అక్కడ ఉండే జనాలా వీళ్ళు కాదా? ఇప్పుడు ఉండే వాళ్ళకు రాజధాని వాళ్ళకు అవసరం లేనప్పుడు వీళ్ళకు ఎక్కడో ఈయన హైదరాబాద్లో ఉండే ఆయనకి రాజధాని, ఆయన ఉంటుంది రాజధానే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ నిర్మించి ఆయనేమో అక్కడ, మరి రాజధాని నిర్మించిన ఆయన రాజధానిలో మరి నాకు కావాలని ఆయన ఎందుకు రాజధానిలో ఆయన ఇల్లు కట్టుకోలేదు? అట్లా కాదండి. ఇప్పుడు ఆయనేమో హైదరాబాద్లో సిటీలో ఆ రాజధానిలో ఉండాలా, ఈ రాజధానిలో ఏమో జనాలు ఏమో ఇక్కడేమో రాజధాని అని రెచ్చగొట్టాలా? ఇది ఎంతవరకు వాస్తవం ఒక్కసారి ఆలోచన చేయండి.